హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎపిక్ కిచెన్ ఈరోజు మేము క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నామండి మేము ఇక్కడ పర్పుల్ కలర్ క్యాబేజీ తీసుకున్నాము ఈ క్యాబేజ్ పకోడీ అయితే చాలా బాగుంటుందండి మీరు వైట్ కలర్ క్యాబేజీ తీసుకొని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈవినింగ్ స్నాక్గా అయితే బాగా చాలా బాగుంటుందండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా క్యాబేజీని ఇలా పడవుగా కట్ చేసుకో తర్వాత ఒక బౌల్ తీసుకొని త్రీ బౌల్స్ క్యాబేజీని అందులో వేసుకోవాలండి ఇక్కడ మేము మీకు కొలిచి చూపిస్తున్నాము చూడండి ఇలా ఒక త్రీ బౌల్స్ క్యాబేజీని తీసుకోవాలి ఇది వైట్ క్యాబేజీ అయి అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు వాటర్ పోసుకునే అవసరం కూడా ఉండదు పిండి కలుపుకోవడానికి ఈ క్యాబేజ్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి మేము వాటర్ యూజ్ చేసాము సో ఇలా త్రీ బౌల్స్ తీసుకోవాలి మాకు ఇక్కడ త్రీ బౌల్స్ క్యాబేజీ అయింది కాబట్టి ఒక హాఫ్ బౌల్ శనగపిండి తీసుకుంటున్నామండి శనగపిండితో పాటు ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ అండి ఫ్లోర్ కూడా తీసుకోవాలి అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండిని వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం బాగా యూజ్ అవుతుందండి బియ్య పిండి సో అది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి రుచికి సరిపడా వేసుకోవాలి అండ్ అలాగే దాంతోపాటు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడండి వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం ఇందులో ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు వైట్ క్యాబేజ్లో ఇందాక నేను చెప్పినట్టుగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకునే అవసరమే పడదు ఒకవేళ అవసరం అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పోసుకొని చేసుకోవచ్చు వాటర్ క్వాంటిటీ ఎక్కువ అయితే మనకి మళ్ళీ ఆయిల్ పీల్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ వాటర్ యూజ్ చేస్తున్నాము కలపటానికి పిండి అనేది మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఎందుకంటే ఆయిల్ పీలవుకోకుండా ఉంటుంది సో పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండిని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని ఇలా పకోడీలాగా ఇలా వేసేసుకోవాలి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి అంటే వేగుతుందని అర్థం బబుల్స్ ఆగిపోంగల్ని మనకి ఇంకా వేగిపోయిందని సో దీన్ని ఇప్పుడు మనం తీసేసేయచ్చు తీసేసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి చూడండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దాంతోపాటు ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా వేపుకొని దానిపైన వేసుకోవాలి అలాగే కొన్ని పల్లీలు కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు కూడా వేసి వేపుకొని దీనిపైన వేసుకోవాలి గార్నిష్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇంతేనండి చాలా సింపుల్గా ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది క్యాబేజ్ పకోడి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు కనుక మా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్